నమస్తే, నేను మీ ఆనపసల వెంకటేష్. నేను ఒక యంగ్ డైనమిక్ లీడర్ని మీకు పరిచయం పొందాను. అంటే పరిచయం అంటే స్టేట్ మొత్తం పరిచయము కాని వ్యక్తి కాదు. తెలంగాణ ఉద్యమం అంటే 2014 ముందు ఒక ఉప్పెనలాగా ఎగిసిపడ్డటువంటి ఒక వ్యక్తి. ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎలా ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు, ఒక ఉస్మానియా నుంచి ఒక విద్యార్థి నేతగా తన ప్రయాణం స్టార్ట్ చేసినటువంటి అన్న పిరమర్తి రవి గారు మనతో ఉన్నారు. మార్నింగ్ నుంచి ఎప్పటి నుంచో అనుకుంటున్నా, అంటే రాష్ట్రం మొత్తం సుపరిచిత అయినా ఏవిఎం ఛానల్కి మాత్రమే కొత్తగా ఉన్నాడు కాబట్టి. అన్న నమస్కారం. అన్న బాగున్నారు? నమస్తే, బాగున్నా. మీరు మన తెలంగాణ రాష్ట్రానికి జరిగినటువంటి ఉద్యమం లోపల పిడమర్తి రవి అంటేనే ఒక నిప్పు కరిక. పిడమర్తి రవి ఎక్కడున్నాడంటే ఒక భయం, అంటే టీవీలకి చూస్తే ఒక మీ వాయిస్ కానీ మీ మాట కానీ భయంకరంగా అనిపించేది. ఎందుకు మీరు అంత అగ్రెసివ్గా ఒక విద్యార్థి నాయకునిగా అంత పవర్ ఎలా సమకూర్చోగలిగారు? అప్పటికే విద్యార్థులు ఇంకెవరు లేరు, ఎందుకంటే మామూలుగా సాధారణంగా ఉద్యమాలు జరిగినాయి, దాని తర్వాత కానీ విద్యార్థుల నుంచి ఇంత బలమైన నాయకుడు టీవీలకి వచ్చి కొడతాడా అన్న విధంగా మీ ఆవేశం ఉండేది. ఎందుకు అంతగా ఆవేశపడేవాళ్ళు? మీరు తెలంగాణ వచ్చిన తర్వాత మీ భవిష్యత్తు గురించి మాట్లాడబోయే ముందు ఏ విధమైనటువంటి ఉద్యమ చరిత్ర మీద ఉండేది, ఎట్లా స్టార్ట్ అయింది మీద? అంటే నేచురల్గా నేను తెలంగాణ పల్లెల నుంచి ఇప్పుడు మహబూబాబాద్ జిల్లా, అప్పటి ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తిని. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అప్పుడప్పుడే వింటున్నాను. నేను ఉస్మాన్ సిటీకి చదువుకుంటాను రావడం జరిగింది. ఇక్కడికి వచ్చినాక ఆంధ్రప్రదేశ్ వాళ్ళ యొక్క డామినేషను, రాజకీయ వాళ్ళ డామినేషను, తెలంగాణ పన్నుల నుంచి తీసుకుపోయి ఆంధ్రలో పెట్టుబడులు పెట్టడం, మంత్రి పదవులు ఇవ్వకపోవడం, భాషని అవహేళన చేయడం, ఉద్యోగాల భర్తీ చేయకపోవడం, ఉస్మానియా సిటీ నిర్లక్ష్యం చేయడం, తెలంగాణ గురించి అవహేళనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా ఓయిలో డిస్కషన్ జరిగేది. దాని ద్వారా ఏంటంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కోసం అని చాలా మంది మహనీయులు, ప్రొఫెసర్ జయశంకర్, కేశవరావు జాదవ్, హరగోపాల్, వీళ్ళందరూ ఎప్పుడు రెగ్యులర్ గా మాట్లాడుతూ ఉండరు. పాషా యాదగిరి, బిల్లయ్య నాయక్ వీళ్ళందరూ మాట్లాడుతుంటే వినేవాళ్ళం. సో అప్పుడంతా కూడా అంటే ఈ విద్యార్థులు పొలిటికల్ పార్టీ అప్పటికి లేకపోయేసరికి తెలంగాణ గురించి మాత్రం చర్చించే వాళ్ళు, తెలంగాణ రావాలని కోరిక ఉండేది. ఉధృతంగా ఉద్యమం లేదు. 96 తెలంగాణ జనసభ, ఆల్ ఇండియా రెసిస్టెన్సీ స్టేట్స్ మూమెంట్ ఒకటి, ఇట్లా కొన్ని వచ్చినాయి. వచ్చినాక తర్వాత అదంతా కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అని జనాలు మొత్తం కదిలే విధంగా ఒక మార్పు మొదలైంది. దాని నుంచి 2006 భువనగిరిలో జరిగిన సభ, సూర్యాపేటలో జరిగిన సభ, మారుతి వీరన్న, వీళ్ళందరూ కూడా తెలంగాణ కోసం మాట్లాడిన వ్యక్తులే. ఆ వాళ్ళ తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ న్యాయాధ్యక్ష బోనిండో, ఆ తర్వాత మొత్తం తెలంగాణ ప్రజలు రోడ్డు మీదకి వచ్చి తెలంగాణ రాష్ట్రం కోసం అని కొట్లాట కొనసాగింది. అయితే ఉస్మాన్ సిటీ కేంద్రంగా వేలాది మంది విద్యార్థులు ఉస్మాన్ సిటీలో ఉండేవాళ్ళు. సో అందరిది ఒకటే భావన. నా టైంలో నేను అక్కడ చదువుకుంటున్నాను కాబట్టి నేను విద్యార్థి నాయకుడిగా మీకు అట్లా అనిపిస్తుంది. ఒక విద్యార్థి అంతే అగ్రెసివ్ ఉంటాడు. సో వాళ్ళందరికీ అగ్రెసివ్ ఎవరు కనబడలేదు. సో అప్పుడు యూనివర్సిటీలో ఉద్యమాలు చేసిన వ్యక్తిగా, సీనియర్ నాయకుడిగా, సో నాకు అనుభవం ఉంది. విద్యార్థులందరూ కలుపుకోపోయినా గట్టిగా ఇక కొట్లాడాలి. ఈ ఈ ఈ దఫా ఈ టర్మ్ కనుక గట్టిగా చేయకపోతే తెలంగాణ, అప్పటికే 1952 ఫెయిల్ అయినాం, 1969 ఫెయిల్ అయినాం, 2009 ఫెయిల్ కానీ వద్దని అనుకున్నా ఖచ్చితంగా. అందుకోసమనే ఈవెన్ కేసీఆర్ మాట్లాడానండి, మాట్లాడితే మీరు దుంకుడే మీరు అంటే. సో నేను ఎప్పుడు చూడండి, నేను ఇప్పటివరకు మీకు చెప్పేది ఏంటంటే, నేను స్టూడెంట్ లైఫ్ దాదాపు 15 ఎక్కువ ఓయిలో ఉన్నా. ఓకే, అప్పుడు నేను వ్యక్తిగతంగా ఎవరితో గొడవ పెట్టుకోలేదు. ఓన్లీ స్టూడెంట్స్ కి సంబంధించి, మూమెంట్ కి సంబంధించి గొడవలు ఉన్నా కానీ నేను వ్యక్తిగతంగా ఎవరిని చెప్పదే పెట్టినాను కాదు. కానీ అదే మూమెంట్ లో నా అంత సీరియస్ ఎవరు ఉండరు. మూమెంట్ లో నేను సీరియస్, బై పర్సనల్ గా నా అంత సమ్యుడు ఎవరు ఉండరు. అసలు నేను నిన్న 2-3 సార్లు కలిసిన కదా, మీరు మాట్లాడితే ఏంది అసలు అది గుర్తొస్తుంది మాకు. ఎప్పుడైతే ఉద్యమంలో పిరమన్న పైకి లేచి అందం ఇట్లా టీవీలకే లేచి నిలబడేది మీరు, కూర్చునే వాళ్ళు కాదు. లేదు బ్రదర్, దాని తర్వాత కూడా మొన్న రీసెంట్ గా నేను పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు 2002 ఈ జనవరిలో పినపాక నియోజకవర్గం మల్లెనమడుగులో అంబేద్కర్ స్టాచ్యూ ఇనాగ్రేట్ చేయడానికి పోయినాం. అప్పుడు కూడా నేను ఏదో చూపించిన తెలంగాణ ప్రజలకు. అవునా? సో నేనేమంటున్నానంటే, మనం తీసుకునే ఉద్యమంలో నేను యాక్టివ్ గానీ బై పర్సన్ గా మాత్రం నా అంత సమ్యుడిని కలిపాడు. ఎక్సలెంట్ ఎక్సలెంట్, రైట్. తర్వాత ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చింది. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు రాజకీయం చూసిర్రు. దాని తర్వాత మీరు టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అవును. మరి ఉద్యమ నేతగా మీరు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వచ్చారు. అదే ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న విద్యార్థి నాయకులను ఆయన సపోర్ట్ చేసిండు మీ కేసీఆర్ గారు.
అలాంటి మీలాంటి నాయకుల్లోనూ చేరదీసినటువంటి కేసీఆర్ ఎందుకు ఉస్మానియా యూనివర్సిటీని విస్మరించడం? ఆయనకు ఒక్కసారి కూడా అక్కడ పోలేదు. విద్యార్థులు మళ్ళా తెలంగాణ ఉద్యమం కోసం ఎంత పోరాటం చేసారు అంత మళ్ళీ కేసీఆర్ మీద వ్యతిరేకత వచ్చింది. కారణం ఏంటి అంటే కేసీఆర్కి పాలిటిక్స్ అనేది ఆయనకు ఒక విజన్. ఎట్లా అంటే రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే ఓయినట్లు చూడాలి, రేపు తెలంగాణ రాష్ట్రం వస్తే పిడమడి ద్రవ్యం ఎక్కడ పెట్టాలి, ఓకే, ఇవన్నీ కేసీఆర్ కి ముందు నుంచే ఉంటాయి ఆలోచనలు. ఓకే, దానివల్ల కేసీఆర్ నీకు దగ్గర తీసుకున్నట్టే ఉంటది, దూరం కుట్టినట్టు ఉంటది. నన్ను టీఆర్ఎస్ పార్టీలో తీసుకొచ్చిండు, ఓడిపోయే సత్పాల్ టికెట్ ఇచ్చిండు. 2014, 2018, 2023 జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ సత్పాల్లో గెలవలేదు, కానీ పిడమడి ద్రవి ఓడిపోయాడు అని చెప్తుండ్రు కేసీఆర్. ఆయన కూడా ఓడిపోయాడు మొన్న కామారెడ్డి ఓడిపోయాడు. జనాలు బుద్ధి చెప్పారు కేసీఆర్ నిజంగా తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులని వాడుకున్నాడు, ఉద్యమకారులను వాడుకున్నాడు, టీఆర్ఎస్ పార్టీకి ఓటేయించుకున్నాడు, ప్రజలకు చెప్పిన కూడా ఏమి చేయలే కదా. కనీసం ఉస్మానియా సిటీని దాన్ని అట్లా వదిలేసింది. దాన్ని అట్లా ఉస్మానియా సిటీని తెలంగాణ అంటే ఉస్మానియా సిటీ, ఆ ఉస్మానియా సిటీ పుట్టింది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అనిపిస్తుంది. అంతమంది విద్యార్థులు అక్కడ తెలంగాణ కోసం కొట్లాడితే తెలంగాణ తర్వాత వచ్చిన తర్వాత దాన్ని పట్టించుకోకుండా, ఏంటంటే తెలంగాణ ఉద్యమం జరిగేటప్పుడు ఉస్మానియా సిటీలో విద్యార్థులు ఎంత అగ్రెసివ్ ఎంత సీరియస్ చూసిండు, మళ్ళా దాన్ని కనుక అట్నే ఉంచితే ఇంకా నా మీదకి వస్తారని చెప్పేసి దాన్ని నిర్వీర్యం చేసింది. ఉద్యోగాల భర్తీ లేదు అన్న. మీకు తెలుసు తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ధనిక రాష్ట్రము, మంచి వనరులు ఉన్నటువంటి రాష్ట్రము, మంచి సంపద ఉన్నటువంటి రాష్ట్రము, ఇంత అయింది. అంత సంపద ఉన్న రాష్ట్రం లోపల మీలాంటి ఉద్యమ నాయకుల భవిష్యత్తే మార్చకుండా ఉంటే కక్షగట్టం జరిగిందా, లేదంటే ఎందుకు ఈ రాష్ట్రం ఉద్యోగాలు రాలేదు? ముఖ్యంగా పిరమర్చి రావాలంటే ఉద్యమ నాయకుల భవిష్యత్తు కూడా మారినట్టు ఏం కనబడతలేదు. సింపుల్గా అదే రావాలి అంటే ఎవరెవరు ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు, ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించు, లక్షల కోట్లు ఎట్టెదిగినా మనకు తెలుసు. కానీ ఉద్యమ నాయకులు మీరు ఇలాగైనా సింపుల్గా మిగిలిపోవడానికి మరి కారణం ఎట్లా వర్ణిస్తారు మీరు? నేను బేసికల్గా చాలా సింపుల్గా ఉండాలని ఇష్టపడతా. రెండోది అంటే కేసీఆర్ మమ్మల్ని ఆర్థికంగా కానీ రాజకీయం కానీ ఎదగకుండా చేసిండు. ఎట్లా అంటే నా కులము తెలంగాణలో చాలా పెద్ద కులం. అవును. సో నేను చదువుకున్న ఉస్మానియా సిటీ తెలంగాణ కేంద్రం. ఎక్కడ నన్ను తీసుకొస్తే ఇదేం జరిగిపోతుందని ఆయనకు ఒక విజన్ ఉంటుంది. ఆయనకు జ్యోతిష్యుడు కదా, ఆయనకు అంతా తెలుస్తారు అనమాట. అంజనం వేసుకొని చూస్తాడు ఎవరు ఏమవుతారని. అందుకోసమని ఆయన పర్టికులర్ గా ఆలోచించి నా రాజకీయ జీవితాన్ని భవిష్యత్తు అంతం చేసిండు. 100% మీ కులం అనేది తెలంగాణ రాష్ట్రంలో పెద్దది, అందరూ తెలుసు, అగ్రెసివ్ కమ్యూనిటీ మీకు తెలుసు. దానికి మీరు మందకృష్ణ మాదిగకు సమాంతరంగా ప్రజలు మీరు నమ్మిరు, మీ ఎంబడి వచ్చారు చాలా మంది. ఆ విధంగా మీరు పార్టీకి పనిచేసారు. మీరు మాదిగలో ఇప్పుడు మిమ్మల్ని ఏమంటున్నారు, మీరు నష్టపోయారు అంటారా, అసలు మీరు వాళ్ళని వాడుకొని వదిలేసారా, మీరు వాళ్ళ వాడుకొని వదిలేసారా మాదిగలో? నేను కార్పొరేషన్ చైర్మన్ ఉన్నప్పుడు దాదాపు 100,000 మందికి లోన్లు ఇప్పించిన. 5,000 మందికి 3 ఎకరాల భూమి ఇప్పించిన. అదే విధంగా ఒక 20-30 వేల మందికి స్కిల్ ట్రైనింగ్ ఇప్పించిన. ఓకే. సో మళ్ళీ మంచి అవకాశం వస్తే ఇంకంతకన్నా ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలన్న కోరిక భవిష్యత్తులో జరుగుతుందని ఆశాభ వ్యక్తం చేస్తున్నా. రెండోది ఏంటంటే కృష్ణమాదిగకు వ్యతిరేకం కాదులే, కానీ కృష్ణమాదిగకు నాకు ఒక విషయంలో డిఫరెన్స్ ఏంటంటే ఆయన 7% అంటాడు, నేను 12% అంటున్నా. ఓకే ఓకే. తెలంగాణలో ఆయన పెట్టిన డిమాండ్ పనికిరాదు. ఓకే. సో నేను పెట్టిన డిమాండ్ ని అంగీకరించమని అప్పుడున్న ఉద్యమం చేసిన. ఇప్పుడు కూడా నేను కృష్ణమాదిగకి ఏమి విజ్ఞప్తి చేసినంటే ఈ మధ్యలో కలిసి చెప్పిన, తెలంగాణలో నువ్వు 7 కాకుండా 12% రిజర్వేషన్ అంటే మేమందరం వచ్చి నిజంగానే పనిచేస్తామని చెప్పిన. చెప్పిన ఎందుకంటే మనం ఈ రాష్ట్రంలో పుట్టినాం, ఈ రాష్ట్రంలో కుల ఉద్యమం జరుగుతుంది ఆయన నాయకత్వంలో. 7 కాకుండా జనాభా తామస్య ప్రకారం తెలంగాణలో మేము 12 ఉన్నవాడు 12 నువ్వు అంటే అన్న నేను మీతో వచ్చేస్తాను. మీతో వస్తాను. ఓకే, ఎక్సలెంట్. మందకృష్ణ మాదిగ గారు ఇప్పుడు మాదిగలను అంటే ఏబీసీల కోసం వర్గీకరణతో పోరాటంతో పాటు మొన్న బీజేపీని కూడా ఎంచుకున్నాడు, నరేంద్ర మోడీని కూడా తీసుకున్నాడు, బీజేపీకి ఓటేయాలని చెప్పిండు. మందకృష్ణ మాదిగ గారిని ఒక పార్టీ వ్యక్తిగా చూడాలనా, లేకుంటే ఉద్యమ నాయకుడిగా చూడాలా? ఆయన పార్టీ వ్యక్తి కాదు, ఆయన ఉద్యమ నాయకుడి కిందనే మనం క్లియర్ గా చెప్తున్నాడు కదా. బీజేపీ కంపల్సరీ కూడా, సో బీజేపీకి ఆయన కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి బీజేపీకి ఓటేపిస్తే బీజేపీ రేపు అధికారం కోసం చేస్తారని దాంట్లో ఉన్నాడు. గతంలో కాంగ్రెస్ ఓటేయమని చెప్పిండు, కాంగ్రెస్ ఓటేసినాక కాంగ్రెస్ పార్టీ అధికారంలో వల్ల ఆగిపోయింది. టీడీపీకి ఓటేయమన్నాడు, టీడీపీ అధికారంలోకి వచ్చి టీడీపీ పార్టీ చేయలే. సో దీన్ని దీన్ని ఏం చేయాలంటే ఆయన రాజకీయాలకును ఈ పార్టీకును రాజకీయాలకు ముడిపెట్టద్దు. ఓకే. ఇవాళ బీజేపీ కేంద్రంలో అధికారులు ఉంది, కాంగ్రెస్ పార్టీకి కూడా వాళ్ళ అలయన్స్ 100 మంది. అవును. సో మరి వాళ్ళు సపోర్ట్ చేయరు కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో ఉన్న మాదిగ నాయకులు ఎక్కడ పోవాలి? అందుకోసం అనే పార్టీలకు ముడిపెట్టద్దు అంటున్నా, సొంతంగా చెయ్యి. అప్పుడు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది, బీజేపీ సపోర్ట్ చేస్తుంది. అది మేము చెప్పేది. రెండోది ఏంటంటే తెలంగాణలో 1994 పెట్టినటువంటి ఆయన డిమాండ్ ఇప్పుడున్నటువంటి తెలంగాణ వచ్చిన కొత్త తెలంగాణ రాష్ట్రానికి వర్తించదని అంటున్నా.
ఎందుకంటే ఇప్పుడు మారుతున్నటువంటి పరిణామంలో జగన్ దామాష ప్రకారంగా మీరు మాట్లాడుతున్నారు, ఆయన పాతది పట్టుకొని చేస్తారు. అయినా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మీరు తెలంగాణ అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నారు, పనిచేసారు, దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పార్టీ మారారు. ఎందుకు మీరు పార్టీ మారాల్సి వచ్చింది? మీరు అంటే మీకు ఏమైనా ఇబ్బంది అయిందా, లేకుంటే మీ భవిష్యత్తు కోసం వచ్చారా? ఇప్పుడు నేను మీకు తెలుసు, తెలంగాణ సమాజం తెలుసు, ఆ బుక్ ఎరిగిన కేసీఆర్కి అందరికీ తెలుసు నేను ఏం పనిచేసాను. తెలంగాణ పనిచేసింది తెలుసు, అందరికి తెలుసు. నేను ఓడిపోయినా కావచ్చు. అవును, నువ్వు ఇచ్చినా ఇప్పుడు నువ్వు నేను ఓడిపోయినా తీసుకొచ్చినాక ఆయన ఊడిపో ఓడిపోయింది. మరి నువ్వు ఓడిపోయినావు, నీ బిడ్డ ఓడిపోయింది, నీ బంధువు అయిన వినోద్ కుమార్ ఓడిపోయాడు. ఓడిపోయినప్పుడు నాకు చెప్పాలా కదా నేను సండ్ర వెంకట వీరయ్యని తీసుకొస్తున్నాను. ఆ సండ్ర వెంకట వీరయ్య అనే వ్యక్తి వేరే పార్టీలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీని కూలగొడదామని తిరిగిన వ్యక్తి, ఆయన తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెడితే, ఒక టీడీపీ క్యాండిడేట్కి తీసుకొచ్చి నా పక్కన కూర్చోబెట్టి నా రాజకీయ జీవితాన్ని నాశనం చేస్తానంటే నేను నీ పక్కన ఎందుకుంటాడు? నాకు బుద్ధి లేదా? నాకు చదువుకోలేదా? ఏమంటే నేను ఎందుకుంటా? నీ టికెట్ ఎంత, నువ్వు ఎంత, నీ బతికెంత, నేను కూడా నీ కులం ఏదో తెలంగాణలో నా కులానికి అన్యాయం చేస్తావు, నా కులాన్ని సర్వనాశనం చేసి మాకు ఎమ్మెల్యే పదవి ఇవ్వకుండా ఆగం చేసి ఇగో సెక్రటరీ కట్టిండు, అక్కడ పక్కన అంబేద్కర్ బొమ్మ పెట్టిండు. దీనివల్ల తెలంగాణ సమాజానికి ఏం ఉపయోగం ఉండదు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా ఎవరు కట్టమన్నది బిల్డింగ్లు? ఎవరు అడగను? కర్నూలు రాజధానిగా మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ చేరిపడ్డప్పుడు టెంట్లు వేసుకొని ప్రభుత్వం నడిచింది. అవును, బిల్డింగ్లు కట్టుకోవడం కాదు, బిల్డింగ్లు కట్టుకుని రోడ్లైతే అభివృద్ధి కాదు. మనుషుల యొక్క జీవన ప్రమాణ స్థాయి పెరగాలి కదా. అవును, అది చేయకుండా, ఉద్యోగాలు భర్తీ చేయకుండా, డబుల్ బెడ్రూమ్లు కట్టకుండా, రేషన్ కార్డులు ఇవ్వకుండా నువ్వు ఈ బిల్డింగ్లు కట్టినా నేను ఇల్లు కట్టుకోలేదని ఒకలేడు పెడతాడు. వందల కోట్ల రూపాయలు కాలేజీ వాళ్ళు తిన్నాడు. అవును, అర్థమైందా? ఇవాళ ఆస్తి మొత్తం, తెలంగాణ సంపద మొత్తం ఐదుగురు చేతిలో ఉన్నది. ఈ దేశం కాబట్టి సరిపోయింది, వేరే దేశంలో బతకని ఇవ్వాలని అంతే కదా. మొత్తం విచారణ కంప్లీట్ చేసి విచారణ చేస్తే డబ్బులు పెట్టుకొస్తాయి ఇమీడియట్. మరి మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేసే అవకాశం 100% మొత్తం చర్యలు చేస్తుంది. అటు ఆర్ఎండ్బి వాళ్ళు, ఇటు మన వీళ్ళు కాళేశ్వరం నీటిపారుదల శాఖ వాళ్ళు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీళ్ళందరూ కలిసి విచారణ చేయమంటారు కదా. అవును, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పెట్టింది ఎంత, తినది ఎంత, 25,000 కోట్ల రూపాయలు లెక్క రావట్లేదు. అదంతా బయటికి రావాలి, 25,000 కోట్లు. ఇప్పుడు యాక్చువల్ గా వాళ్ళు ఓడిపోవడానికి అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చినాక తెలంగాణ ప్రజలు పూర్తిగా కేసీఆర్ కుటుంబాన్ని బీఆర్ఎస్ పార్టీని నమ్మారు, టీఆర్ఎస్ పార్టీని నమ్మారు. నమ్మిన తర్వాత వీళ్ళ మీద వచ్చినట్టు ఆరోపణలు ఏంటంటే ఉస్మానియాని విస్మరించడం, ఉద్యమ నాయకులకు కొంచెం అన్యాయం చేయడం అనేది, లేకపోతే రింగ్ రోడ్ చుట్టూనటువంటి టోటల్ తెలంగాణ రాష్ట్రంలో 25 లక్షల ఎకరాల భూములు అమ్మడం, ఇలాగ 671,000 కోట్లు అప్పు చేయడం, కాళేశ్వరం కంపలు ఇవ్వడం, ధర్నా చౌకులు ఎత్తేయడం, విద్యుత్ ఉద్యోగాలు ఇవ్వడం, ఇవన్నీ మీకు తెలుసు. తప్పులు ఆ తప్పుల వల్లనే పోయిండు. వీటన్నిటిని మీరు చూసిర్రు వెరీ క్లియర్ గా. మీ టోటల్ గా వీళ్ళు చేసిన తప్పులు చేసిరు, వీళ్ళు చేసినటువంటి అన్యాయం మీ ప్రతిపక్షం ఉన్న కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, అయినా కేసీఆర్ను ఏమి అనలేరు, వాళ్ళ జోలికి పోలేరు అన్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. నిజమేనా ఇది? అంటే ఇప్పుడు కేసీఆర్ జోలికి పోవడం కేసీఆర్ దగ్గర ఏమున్నది? కేటీఆర్ ఏం లీడర్ చేసిన తప్పులను వాళ్ళు దోచుకున్న సమయం వాటి మీద విచారణ జరగదు. అది అధికారులు చేసే పని, అది ఖచ్చితంగా చేస్తారు. రాజకీయంగా వాళ్ళని టచ్ చేసేంత స్థాయిలో వాళ్ళు లేరు కదా. ఇప్పుడు వాళ్ళని అడిగేంత ఎంత, రేపొద్దున పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి తెలంగాణలో బీఆర్ఎస్ కనపడుతుంది మీకు. అవునా? వాళ్ళు ఏమనుకుంటారు పార్లమెంట్ అయిన తర్వాత కూలగొట్టారు 60 సీట్లు వచ్చినాక ఎందుకు పోతారు చెప్పి ఎట్ట కూలగొడతారు? అధికార పార్టీ వచ్చినాక, అధికారం వచ్చినాక ఎమ్మెల్యేలు ఉన్నాక ఏ బుద్ధి లేనైనా ఆడబోతారా? అసలు అధికారం వచ్చింది, ఎమ్మెల్యే అయిన వాట చేయనే జాతీయ స్థాయి పార్టీ మాక్సిమం కేసీఆర్ ఉత్తగా ఈ సోషల్ మీడియా పట్టుకొని ఇక వస్తాడు, ఇక పైగా నడక ప్రాక్టీస్ చేస్తాడు. ఈ డమ్మి మాటలు, ఈ అబద్ధపు మాటలు ఎవరు నమ్మడు తెలంగాణలో? అదంత అయిపోయింది, ఆయనకి ఇవ్వాల్సిన అవకాశం ఇచ్చిండు. చూడండి ఎంత అహంకారం అంటే, మీరు చెప్పిన ఆయన వదిలిపెట్టండి. ఇప్పుడు 2 సార్లు తెలంగాణ ప్రజలు నీకు ఓటేసిండు, ఒకసారి ఇష్టం లేదు వాళ్ళకు, నేను సాగ నంపని అనుకున్నారు. నువ్వు సెక్రటరీకే రావు, నువ్వు మనందరినే గెలవు, నీకెందుకు ముఖ్యమంత్రి? అందుకోసం అని ఏం చేసిరు, ఓడగొట్టి. నేను ఓడగొట్టినాక ఏం చెప్పాలి? సరే నాకు 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, ఇప్పుడు మీకు ఇష్టం లేదంటారు, మీకు ధన్యవాదాలు. ఓటేసిన వాళ్ళు, ఓటైన వాళ్ళు అందరు ధన్యవాదాలు. మళ్ళీ మీకోసం నేను పనిచేస్తాను చెప్పాలా లేదా? చెప్పాలి. చెప్పకుండా చేయకుండా పాము అదుగుపోయాడు. ఎంత అహంకారం మనిషి. ఆయన ఏమనుకుంటాడంటే, వాళ్ళ ఫ్యామిలీ అంతా మేమంతా దైవాంశ సంబూతులము, మేము పైకెళ్ళి వచ్చినప్పుడే అమృతం తాగినాం, అసలు ఈ మనుషులు సామాన్యులు వీళ్ళతో మేమేంది మాట్లాడేది అన్నట్టు ఉంటుంది. లక్ష రూపాయలకు 50,000 రూపాయలకు అప్పులు అడుకున్న వాళ్ళు ఉద్యమం నడిచినప్పుడు, ఇప్పుడు మనుషుల లెక్క చేయడానికి కాడికి వచ్చింది. ఓకే, రైట్, కరెక్ట్ అన్నది. ఇప్పుడు మీరు టీఆర్ఎస్ కాలంలో 15 ఉద్యమ కాలంలో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాక ఎట్లా ఏమిడుతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా మీ ఖమ్మం జిల్లాకు వస్తే
మీ ఖమ్మం జిల్లాకే ఒక ఉప ముఖ్యమంత్రి మీకే, తర్వాత పొంగులేటి శ్రీనివాస్ గారు కూడా పెద్ద మంత్రి, ఆయన కూడా ప్రజలు అంటే మొత్తం మీద ఒకటే జిల్లా రాష్ట్రాన్ని శాసిస్తుందా, అందులో మీ పాత్ర ఏముంది, మీరు ఎలా వాళ్ళ దాంట్లో కొత్తగా పోయి ఏ విధంగా ఇవ్వగలుగుతున్నారు? ఎంత ఇవ్వడానికి కొద్దిగా ఇబ్బంది అయితే పెద్ద పార్టీ అది బాగా ఇబ్బంది కదా. టీఆర్ఎస్ అనేది చిన్నపాటి స్టేట్ లో మొత్తం భారతదేశంలో దాదాపుగా 20-30 స్థానాలు ఉంటారు. టీఆర్ఎస్ పార్టీ మన తెలంగాణ రాష్ట్రం చిన్నది, రెండోది ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ చాలా పెద్దది జాతీయ పార్టీ. సోనియా గాంధీ కలవడానికి చాలా ఇబ్బందికరం, రాహుల్ గాంధీ మనం కలడేమో. మనకున్న మధ్య వ్యక్తి అంటే శ్రీనివాస రెడ్డి గారితో ఉన్న ఖమ్మం డిస్ట్రిక్ట్ కాబట్టి. ఖమ్మం జిల్లాలో 3 మంత్రి పదవులు వచ్చినాయంటే ఖమ్మం జిల్లా కాంట్రిబ్యూషన్ అంత ఉన్నది. రాహుల్ గాంధీ కాంట్రిబ్యూషన్ ఉందా అధికారంగా? లేదు, ఇప్పుడు ఉన్న 10-9 గెలిచినాం కదా, అదైతే వారికి ముందు శ్రీనివాస రెడ్డి గారు ఇచ్చిన మాట ఇక్కడ ఉన్నటువంటి ఎవరు టీఆర్ఎస్ అభ్యర్థులను ఎవరిని కూడా అసెంబ్లీ గేట్ దాగని అని అన్నాడు. సో ఆ టైటిల్ వర్డ్ మొత్తం తెలంగాణకు పాకింది. అదే మాట కోమరెడ్డి గారు అన్నారు, అదే మాట వీరు ఆదిలాబాద్ డిస్టిక్ లో అన్నారు, శ్రీధర్బాబు గారు కడప డిస్టిక్ లో అన్నారు అని అక్కడికక్కడికి వాళ్ళు తయారైపోయారు. సరే, నిజంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందంటే ఖమ్మం డిస్టిక్ ఇచ్చినటువంటి ఊపు, దాని వల్లనే 3 మంత్రి పదవులు వచ్చినాయి. కానీ వరంగల్ జిల్లా, కరీంనగర్ జిల్లాలో కూడా ఖమ్మం అంతా సీట్లు వచ్చినాయి, నోబునగర్ లో అంతే వచ్చినాయి, నల్గొండలో అంతే వచ్చినాయి. కాబట్టి ఏంటంటే అప్పుడు రాహుల్ గాంధీ మీటింగ్ పెట్టి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఊపునిచ్చింది మా వర్గం, పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, నేను, మూవాయిజయబాబు గారు, బ్రహ్మయ్య గారు, పాయ వెంకటేశ్వర్లు, తర్వాత కోరం కనకయ్య గారు, ఆదినారాయణ, మేము ఒక విజయబాయ్, మేమంతా 10 గ్రూప్ ఉన్నాం. లాస్ట్ టైం పోటీ చేసిన వాళ్ళం, 10 పోటీ చేసిన వాళ్ళం. మేమందరం శ్రీనివాసరెడ్డి గారి దగ్గరకు వచ్చినాం, శ్రీనివాసరెడ్డి గారి నుంచి కాంగ్రెస్ పార్టీకి వచ్చినాం. మేము ఎప్పుడో టీఆర్ఎస్ పార్టీ దూరం అయిపోయినాం, దాదాపు 3 అయింది. అవునా? అవుట్ రైట్ గా జనవరి నుంచి దూరం అయిపోయినాం, 2023 జనవరి నుంచి. ఏంది శ్రీనివాసరెడ్డి గారి యొక్క నమ్మకం ఏంది, పవర్ ఏంది, అసలు డైరెక్ట్ చెప్పిండంటే ఏం చెప్పిండు? అది చేసే ప్రజలు కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారు. ఆయన మీకు దగ్గర నుంచి వస్తున్నారు, ఆయన మెంటాలిటీ ఎలా ఉంటుంది, ప్రజలతో ఎలా ఉంటాడు ఆయన? అంటే శ్రీనివాసరెడ్డి గారు ఏంటంటే తను అనుకున్న వాళ్ళని కాపాడుకుంటాడు. అవునా? సో అతనికి నచ్చిన వాళ్ళ మీద పగబడతాడు. దానికి ఉదాహరణ కేసీఆర్, రాష్ట్రంలో చాలా రేర్ క్యాండిడేట్ ఇలా ఉండేవాళ్ళు, అయితే వర్గాన్ని కాపాడుకునేవారు. కేసీఆర్ బాగా అవమానించిండు టీఆర్ఎస్ లో ఉన్నప్పుడు, అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం, ఈ పార్లమెంట్ సీట్ ఇవ్వకుండా అవమానించడం, రాజ్యసభ ఇస్తాను మోసం చేయడం, ఆయన పక్కన తిరిగిన మీద, నేను టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నా మీద 2 కేసులు అయినాయి, నా పైన, నా ఎమ్మెల్యే వాళ్ళ మీద, ఆయన ఉన్న కొద్ది దూరంలో మా అందరిపై దాడి జరిగింది ఆశ్వరావుపేటలో, ఆ ఎమ్మెల్యే రేఖకాంతరావు మా మీద దాడి చేయించింది. అట్లా చాలా సంఘటనలు దాన్ని ఖమ్మం జిల్లాలో. ఓకే, అవన్నీ మనసులో పెట్టుకున్నాడు, మంచి టైం వచ్చింది, కేసీఆర్ ని దింపాలని కసిగా పన్నాగం అనుకున్నాడు, సీరియస్ గా పనిచేసి కేసీఆర్ దింపిండు. ఇప్పుడు ఉన్నటువంటి మీ జిల్లాల, ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి మెయిన్ మంత్రులు ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు కావచ్చు, వీళ్ళందరి మధ్యలో ఏమైనా ఆధిపత్య పోరుందా, కలిసిమెలిసి చేస్తారా, మీరు ఎట్లా చూస్తున్నారు? ప్రస్తుతానికైతే అందరు కలిసిమెలిసి చేసుకుంటారు, ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డారు కాబట్టి. అటువంటి రాకుండా గతంలో తుమ్మల నాగేశ్వరరావు గారికి వేరే ఉండేది, మేము వేరే ఉండేది, తర్వాత భట్టి గారు వేరే ఆ పార్టీలు ఉండేది. అవును. సో అంతా అంటే ఎవరి మధ్యలో విభేదాలు లేకపోయినా కాంగ్రెస్ లోకి వచ్చినాక అందరు కలిసి పనిచేయాలి, కేసీఆర్ దింపాలనే లక్ష్యంతో అందరు కలిసిండ్రు. ప్రస్తుతానికైతే 1 అయింది కదా, ఇప్పుడు ప్రస్తుతానికి అది అటువంటి లేవు, భవిష్యత్తులో కూడా అందరి మధ్య విభేదాలు వస్తాయని అనుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఖమ్మం జిల్లా వాళ్ళైనా శాఖలు వేరు వేరుగా, ఒక రెవెన్యూ ఉంది, అక్కడ విద్యుత్ శాఖ ఉంది, అక్కడ నీటిపారుదల ఉంది, డిపార్ట్మెంట్లు వేరు కాబట్టి ఆధిపత్య పోరాదని అనుకుంటున్నా. రైట్. ఇప్పటికే అంటే మీ దృష్టిలో కానీ ప్రజల దృష్టిలో కానీ ఎక్కువ ఖమ్మం అనుకోవాలా, స్టేట్ లో మినిస్టర్ అంటే ప్రతి తెలంగాణకు సంబంధించిన, ప్రతి గ్రామానికి సంబంధించినటువంటి విషయాలను చూడాలి అందరి ప్రజలను, మరి వీళ్ళు మినిస్టర్స్ గుర్తుపట్టగలుగుతారా, పనిచేయగలుగుతారా, ఈ సమస్య అంటే మీకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు, ప్రజలు ఏ విధంగా రియాక్ట్ అవుతారు? మన మీరు పొంగులేటి శ్రీనివాస గారి దగ్గరకు వస్తే ప్రజల యొక్క రియాక్షన్ ఏ విధంగా ఉంది, ఎట్లా సాటిస్ఫై చేయగలుగుతున్నారు? అంటే ఇప్పుడు గతంలో సెక్రటరీకి రానిచ్చేది కాదు, అసెంబ్లీకి రానిచ్చేది కాదు, సీఎం కలిసేవాడు కాదు, ఇవన్నీ పోయినాయి. సీఎం కలుస్తున్నారు, సెక్రటరీకి హ్యాపీగా వచ్చి వస్తుండ్రు, ప్రగతి భవన్ దగ్గర పోయి ఉదయం పూట టిఫిన్ పట్టుకొని పోయి తిని మధ్యాహ్నం వరకు పని చూసుకొని వస్తుండ్రు. ప్రస్తుతానికైతే అటువంటి నిర్బంధం నిరంకుశత్వం అంతా పోయింది. మామూలుగా స్వేచ్ఛావాయులు పీల్చుకున్న తెలంగాణ సమాజం వాళ్ళ దగ్గర పోయి పని చేయించుకోవచ్చు అనే ఆలోచనలో వచ్చిండ్రు. సో ఇంకా ప్రస్తుతం కొత్తే కాబట్టి, ఇంకా వీళ్ళు కొత్తగా ఇప్పుడే కుదురుకుంటారు కాబట్టి భవిష్యత్తులో ఇంకా ప్రజలకు ఎక్కువ సేవలు చేసే అవకాశం ఉన్నది. అలా మీరు విద్యార్థి నాయకునిగా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాలు వస్తాయని కోరుకున్నారు, అక్కడ రాలేదు 10 ఇప్పుడు మీ బరిదే ఒక సంవత్సరం లోపల 2 ఉద్యోగాలు అన్నారు. అసలు కేసీఆర్ ఇచ్చే రైతు బంధుతో కలిపి వృద్ధాప్య పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి అవి ఎట్లే ఉంచి మిగతా అన్ని కూడా డబల్ పెట్టింది. ఇంత పెద్ద పెద్ద ఎత్తున ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు ఇప్పుడు ఉచిత బస్సు అయినా, లేకుంటే గృహజ్యోతి అయినా, లేకుంటే 2500 పథకం అయినా, గ్యాస్ అయినా, ఇవి చాలా మంచి అంటే పేదవాళ్ళ జీవితాల్లో వెలుగులు వెలిగే పథకాలు. ఇవి ఇంప్లిమెంట్ అవుతావా,
అయ్యే అవకాశం ఉందా? 100% ప్రజాపాలనలోనే ప్రజలందరూ కూడా అప్లికేషన్లు ఇచ్చారు కదా. ఆల్రెడీ ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణము, ఆరోగ్యశ్రీ పథకాలకు సంబంధించి ఇచ్చారు. రేపు 20 జనవరి 26 గ్యాస్ కనెక్షన్ 500 రూపీస్ కి స్టార్ట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే ప్రచారంలో చెప్పినటువంటి 6 గ్యారంటీలను ఖచ్చితంగా అమలు చేసి తిరుగుతారు. 6 గ్యారంటీలని 100% అమలు చేసి వచ్చే ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజల అభిప్రాయాన్ని కోరుతారు. తప్ప ఈ 6 గ్యారంటీలకు మాత్రం రాహుల్ గాంధీదే పూచి. రాహుల్ గాంధీ గారు ఉన్నారు పైన, ఆయన చెప్పిండు, సోనియా గారు చెప్పింది, ప్రియాంక అని చెప్పింది. సో వాటిని ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేసి తీరుతుంది. కాంగ్రెస్ పక్క చెప్పిన పనులు చేస్తుంది, ప్రయత్నం చేస్తుందని ప్రజలకు తెలుసు, మనకు కూడా తెలుసు. ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే, వాళ్ళు గెలవడం కోసం ఇచ్చినటువంటి హామీలు వాళ్ళ వల్ల కాదంటారు. వాళ్ళ వల్ల కాదని వాళ్ళు 6,71,00,000 అప్పు చేసారు. అంటే ఇంత పెద్ద అప్పు చేసినటువంటి వీళ్ళు అప్పు చేసినామని మురిసిపోతారా, లేకుంటే వాళ్ళు చేయలేరని చెప్పి సంబరపడతారా? అసలు చేసి ఇప్పుడు తెలంగాణ అంతా ఖాళీ చేసిపోయారు కదా, మొత్తం ఖాళీ చేసి అప్పులు తెచ్చి అప్పుల నుంచి డబ్బులు కొట్టారు వాళ్ళందరూ కూడా. హరీష్ రావు దగ్గర ఉన్న ఆస్తి ఎంత, సంతోష్ దగ్గర ఆస్తి ఎంత, కవిత కాడు ఉన్న ఆస్తి ఎంత, వాళ్ళ ఆస్తులు ఎంత ఉన్నాయో తెలుసు కదా. ఒకరాళ్ళు తెలంగాణలో అడుక్కో దీన్ని బతికిన వాళ్ళు, వాళ్ళు ఇవాళ తెలంగాణలో అంత కోటీశ్వర్లు అయిపోయినారు, 1,000 కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి, ప్రజల ఆస్తిని తిన్నోళ్ళు కదా. ఇటువంటి చెడు పురుగులు తెలంగాణ సమాజానికి హానికరం. అదేవిధంగా అట్లాంటి వాళ్ళు దొంగలని తెలంగాణ సమాజాన్ని నమ్మాలి, అందుకోసం ఓడగొట్టి ఇంట్లో పెట్టారు వాళ్ళని. నిజంగా వాళ్ళ క్యారెక్టర్ చాలా మంది పోయి ఓ దేవుళ్ళు భగవంతు వాళ్ళ దగ్గర ఏంది, వాడు భగవంతులేంది వాళ్ళ దగ్గర, వాళ్ళకి ఏముంది తర్వాత జనాంగ సమాజానికి. హరీష్ రావు కేటీఆర్ ఎట్లా తిరిగిందో 15 ఏళ్ల క్రితం అందరికి తెలియదా, చాలా మంది ఎట్లా తిరుగుతుందో తెలియదా. అటువంటి దొంగ బతికేందుకు తెలంగాణ పేదవుల పొట్టగొట్టి బతికే బతుకులేదు, మీ యొక్క బతుకులేనాయి. ఎంతమంది నిన్న మొన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలిచి భోజనం పెడితే మేము సంబరపడతాం, ఇట్లా ఇట్లా ఏం చెప్తారు? వాళ్ళు ఏం లేదు, ఇక బువ పెట్టడం, తలకాయకు తిన్నారా, బోటికూలు తిన్నా తినడం, మంచి కూలి చేసి పంపడం. వాళ్ళకి మాత్రం పని చేసే లేదు, వాళ్ళని రాజకీయ నాయకులకు ఎదిగించే లేదు. వాళ్ళంతా కుట్రల కుటుంబం వాళ్ళది అంతే కదా. మనసు నిండా విషం, విషనాగులు ఆ 4-5. అబ్బా బాబా, మీరు దగ్గర నుండి చూసిర్రు, మీరు వాళ్ళు వాళ్ళకు అడ్డు ఉండే ఉద్యమ సమయం లోపల మీరు ఎంబడి ఉండి చూసి ఆయనకు ధైర్యం ఉందా కేసీఆర్ కి? నేను పోయి నిలబడపోతే వచ్చే ధైర్యం నా మొగోడేనా? పేద బక్కన 45 కేజీలేడు ఆయన, నేను చీతికైతే ఈడుదేస్తాడు, కర్రైతే వాడి చేత, అదే కొట్లాడే మొహమేనా? తెలంగాణ ఉద్యమం జరుగుతున్న ఎప్పుడు అన్ని తొర్రి మాటలు మాట్లాడడం, ప్రజా సంఘాలందరూ కూడా కేసీఆర్ ని సపోర్ట్ చేసుకుంటూ రావడం, ఒక్కరోజు కూడా బయటకు వెళ్ళలేదు. ఒకరోజు బయటకు వస్తే జనం చెప్పులు వేసిన ఒక ట్యాంక్ బండి మీద కవితకు ఆయన చెప్పులు వేసారు. అందరూ ఆ మిలియన్ మార్చేప్పుడు సాగరం వచ్చినప్పుడు చెప్పులు వేసారు మీద, బయటకు వచ్చేదే ఉండదు, పిలిపియాలే ఇంట్లో కూర్చోాలే. ఆయన బేసికల్ గా తెలంగాణ ఉద్యమంలో కూర్చొని గురాలు అల్లిస్తాడు, ఆడ కూర్చుంటాడు అల్లిస్తాడు కూర్చోాలి. అదే ఆయన గురించి ఎవరు తెలియదు. నిజమైన ఉద్యమకారుడు అంటే ఆ ట్యాంక్ బండి మీకు రావాలి, అప్పుడు మోగోడి కూడా తెలుస్తుంది. రైట్. అంటే ఉస్మానియా యూనివర్సిటీ తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ముఖ్యమంత్రి పోలేదు, ఇప్పుడున్న ముఖ్యమంత్రి ఉస్మానియా తీసుకుపోతారా మీరు? ముఖ్యమంత్రి గారిని ఉస్మానియా యూనివర్సిటీ తీసుకుపోయే ఆలోచన ఉంది, ఎందుకంటే కేసీఆర్ రాలి కదా, మీరు రేవంత్ రెడ్డి గారిని తీసుకుపోతాం, రిక్వెస్ట్ చేస్తాం ఆ యూనివర్సిటీని బాగు చేయడానికి కోసం. రేవంత్ రెడ్డి గారి సహకారం కోరుతాం, తెలంగాణ కేబినెట్ మొత్తం కూడా పోయి తీసుకొని వాళ్ళకు దండేసి దీన్ని మార్చండి అని మేము విజ్ఞప్తి చేస్తాం. రైట్. మీరు పిడమర్తి గారు రవి గారి యొక్క భవిష్యత్తు ఏంది కాంగ్రెస్ పార్టీలో? అంటే భవిష్యత్తు ఇప్పుడు చాలా పెద్ద పార్టీ, ఇప్పుడు అద్దెంకి దగ్గర చూసిన కదా, అక్కడ టికెట్ రాలేదు, ఎమ్మెల్సీ అని అదిపోయింది, ఇలా చాలా జరుగుతూ ఉంటాయి. నాకు టికెట్ రాలేదు, ఇంకా నామినేటెడ్ గురించి ఇంకేం చర్చలు కావట్లేవు, మంచి పదవి వస్తుందని, ప్రజలకు సేవ చేసుకునే అవకాశం వస్తుందని భావిస్తున్నాను. ఇప్పుడు మీలాంటి చదువుకున్నటువంటి వ్యక్తులు పిహెచ్డీలు చేసి ఉద్యమాలకు సపోర్ట్ చేసి, మీకు బిజినెస్ లేవు, ఆస్తు లేవు, అంతస్తు లేవు, అద్దంకి దయాకర్ లాంటి నాయకులు అంతా పార్టీ నమ్ముకొని ఉన్నారు, ఎమ్మెల్యే టికెట్ ఇయ్యరు, ఎమ్మెల్సీ ఇయ్యరు, ఇట్లా ఇయ్యరు, రేపు వచ్చే తరము విద్యార్థులు ఎట్లా అనుకోవాలి, ఏమనుకోవాలి అసలు మీ నాయకులు? ఇప్పుడు ఉద్యమము తర్వాత చదువుకున్నాం ఇదంతా ఒక ఎత్తు, పార్టీలో పదవి రావడం కోసం చేసుకునే ప్రయత్నాలు ఇంకో ఎత్తు. ప్రయత్నం ఏ రామారు, ప్రయత్నం చేయకుండా దయాకర్కి అక్కడానికి ఎట్లా వచ్చిన, మొదటిసారి ప్రయత్నం చేసిండు కాబట్టి ఎమ్మెల్సీ నేను చేసిండు, ఆయన కన్నా వేరే వాళ్ళు ఇంకెక్కువ ప్రయత్నం చేసి కాబట్టి వాళ్ళ పేరు వచ్చింది, మళ్ళీ దయాకర్ ఇంకో దానికి ప్రయత్నం చేస్తాడు. అంటే ఎక్కడ ఆగొద్దు, ప్రయత్నం కూడా ఆపోద్దని చెప్తారా? అంతే ప్రయత్నం వచ్చిందంగా ప్రయత్నం చేయటమే. అసలు పేరు అనౌన్స్ అయిపోయి అంత న్యూస్ పేపర్ లో వచ్చిన తర్వాత తెల్లారి కావడం అనేది కాంగ్రెస్ పార్టీలో పదవి తీసుకురావడం అంత ఆశమాష కాదు కదా, చాలా కష్టంతో కొడుకుంది. ప్రజలు అబ్జర్వ్ చేస్తుంటారు కదా నాయకులు. ఇప్పుడు ఇందులో తప్పులు ఏం లేవు కదా, ఇందులో పార్టీ ముందుగా ఒకరు నిర్ణయించింది, తర్వాత వద్దనుకొని ఇంకా నిర్ణయించింది, అది అద్దెంకి దయాగారికి అన్యాయం చేయాలని కాదు. అదే పార్టీ వాళ్ళు ఇంకోసారి ఆయనకు అవకాశం వస్తుంది. ఉందా అసలు, అసలు అద్దెంకి లైఫ్ ఉందా? లైఫ్ ఎందుకు ఉండదు, పక్క ఉంటుంది. 10 సంవత్సరాల పాటు పార్టీకి పనిచేసిన లైఫ్ ఎందుకు ఉండదు? అది ఆలస్యం అవుతుంది, ఇది రాకపోతే ఇంకోటి వస్తాను అర్థం. ఎందుకంటే చాలా మంది నిరుద్యోగులు మీ పార్టీకి సపోర్ట్ చేసారు, మీకు కూడా సపోర్ట్ చేసారు, అందుకోసమే సీఎం గారు
ఆ 2 లక్షల ఉద్యోగ భర్తీ కోసం చాలా సీరియస్ గా ప్రయత్నాలు చేస్తాం, ప్రయత్నం చేస్తాం. రెండోది ఉద్యమకారులకు కూడా 250 గజాల స్థలం ఇవ్వాలను. కేసీఆర్ ఉద్యమకారులను పట్టించుకోలేదు కదా. ఇప్పుడు మేము అందరం చెప్పేవాళ్ళం సార్ ఉద్యమకారులకు పింఛన్ ఇవ్వండి అని. ఓ నాదే టీఆర్ఎస్ వీళ్ళని 10 లక్షల మంది సభ్యత ఉంది, ఎవరికి ఇవ్వాలన్నాడు. ఎవరికి ఇవ్వాలో కూడా తెలియని అజ్ఞానంలో ఉన్నావా? ఒక నిబంధన పెట్టి ఒక నువ్వు ఇద్దాం అనుకుంటే చాలు, ఎట్లనే ఇవ్వచ్చు వాళ్ళకి. మరి కాంగ్రెస్ పార్టీకి ఉద్యమంలో లేరు కదా కాంగ్రెస్ పార్టీ, మరి ఉద్యమకారులకు ఎట్లా 250 గజాల స్థలం ఇవ్వాలని అనుకున్నారు? వాళ్ళకు ఈ ఉద్యమం తెలంగాణ ఉద్యమకారులు చేసి వీళ్ళకి ఒక అవకాశం ఇవ్వాలని, వీళ్ళని ఏదో ఒకటి వీళ్ళకు తెలంగాణ ఉద్యమం చేసినందుకు వీళ్ళకు ప్రతిఫలం ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ ఒక అవకాశం అని 250 గజాల స్థలం ఇస్తుంది. మరి కేసీఆర్ 15 ఉన్నారు కదా, ఏమి ఇచ్చారు చెప్పండి? ఎమ్మెల్యే టికెట్లు నువ్వు కాదు ఇంకోటి ఇవ్వాల్సిందే కదా, ఏమి ఇచ్చినావు వాళ్ళకి? కాంగ్రెస్ పార్టీ 250 గజాల స్థలం ఇస్తుంది. నిజంగా అలాంటి ఆలోచన వాళ్ళ లోపల లేదు కాబట్టి, లేదు కదా. అందుకోసమనే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నోళ్ళు కూడా చాలా మంది ఆలోచనలు పడిపోయారు. అదే ఇందులో ఉద్యమం చేస్తే ఏమి ఇవ్వకపోయా కాంగ్రెస్ లో 250 గజాల స్థలం అంటారు, ఈ భలే ఉంది అనుకున్నారు. ఓకే, ఎక్సలెంట్. ఇప్పుడు ఓవరాల్ గా మీరు మంత్రి పదవులు చూసిరు, కొన్ని ఇచ్చిరు కొన్ని ఇవ్వలేదు. భవిష్యత్తులో ఎలాంటి మంత్రి పదవులు ఎలాంటి వాళ్ళకి వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు కొత్తగా అంటే ఎమ్మెల్సీలు ఇచ్చిన వాళ్ళకా, లేకుంటే ఇంకా ఉన్న వాళ్ళ లోపల ఇచ్చే అవకాశం ఉందా? మీరు ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రుల యొక్క, నాకు తెలిసి ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇంత పవర్ఫుల్ నాలెడ్జ్ ఉన్న మంత్రులు లేరు. ఇప్పుడు ఉన్న మన పొంగులేటి గారు కాబట్టి సీనియర్ మంత్రులు చాలా ఇప్పుడు ఉన్న పవర్ఫుల్ ఉన్నారు, మహిళలను కలిపి అన్ని కులాలు కలిపి ఎట్లా ఉన్నారు? అవును, ఈ మంత్రివర్గం చూస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే మంత్రివర్గ కూర్పు ఇప్పటివరకు బాగానే ఉంది. ఇంకా కూర్పులో భాగంగా సిటీ నుంచి ఒక ముస్లిం కి ఇవ్వాలి, లంబాడి నుంచి ఒకటి ఇవ్వాలి. సిటీ ఎవరు గెలవలేదు అనుకుంటా, గెలవపోయినా ఎమ్మెల్సీ ఇచ్చి చేయాలి. తర్వాత లంబాడికి ఒకటి ఇవ్వాలి, తర్వాత ముస్లింకి ఒకటి ఇవ్వాలి, మాదికి ఒకటి ఇవ్వాలి, ముజరాజ్ ఒకటి ఇవ్వాలి. తర్వాత ఇట్లా ఇంకా 5 ఉన్నాయి కాబట్టి 5 అన్ని కులాలు వచ్చినట్టుగా చూసుకోవాలి. జగన్ బాగా చేస్తాడు ఈ కులాలకు అన్నిటి కూడా, అట్లా చేయాలి. మీరు నిజం అది రైట్ వాస్తవం, ఎందుకంటే అన్ని కులాలు అందరు సాటిస్ఫై ఉంటే కూడా బాగుంటది, కులాల సమూహమే కదా తెలంగాణ. అవునవును, అలాంటి బాగుంటుంది. ఇంకా అన్న లాస్ట్ గా మీరు ఏమనుకుంటారు, కేసీఆర్ ప్రభుత్వం కన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు మేలైనటువంటి పనులు చేస్తుంది ఖచ్చితంగా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి కంపులేసిపోయింది, అధికారులు ఐఏఎస్లు అయితే ఇక కుప్పలు కుప్పలు దోసుకున్నారు, నిర్బంధాలు ఉన్నాయి. వీటన్నిటికీ కాంగ్రెస్ పార్టీ అతీతంగా పనిచేస్తుందా చేయదా? తప్పకుండా పనిచేస్తుంది, ఎందుకంటే ఈ పార్టీలో అన్ని రకాల ప్రజలు ఉండే పార్టీ. అందులో ఓన్లీ వాళ్ళ క్యాస్ట్ వెలమ డామినేషన్ ఉండేది, వాళ్ళు మాత్రం అభివృద్ధి చెందినారు, వాళ్ళకి వాళ్ళు మాత్రం రియల్ ఎస్టేట్ లో ఉన్నారు, వాళ్ళే బిల్డర్లు అయినరు, వాళ్ళే రాజకీయ నాయకులు అయిపోయినారు, వాళ్ళ చేతిలోనే మొత్తం ఉంది. ఇందులో అట్లా ఉండదు. ఓకే, ఇవాళ సీఎం గారు కూడా ఒక మంత్రి శాఖలో వేలుపెట్టి అనుకున్నారు, స్వతంత్రంగా వాళ్ళు పనిచేస్తారు. ఓకే, ముఖ్యమంత్రి గారు ఆ శాఖ మీద రివ్యూ చేస్తే మంత్రి ఉంటాడు. ఇదివరకు ఏమైంది, మొత్తం ఆయనే రివ్యూ చేయాలి, ఆయనే సంతకం పెట్టి ఆయన పంపితే మినిస్టర్తో సంతకం పెట్టి అట్లా ఉండదు. ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ సీఎం గారు చెప్పిన మంత్రిగా కేసీసీ ఉంది, వాళ్ళొక తీరుంటది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో మంత్రులు చాలా స్ట్రాంగ్ మంత్రులు, వాళ్ళందరూ కూడా స్వతంత్ర నిర్ణయాలు తీసుకొని ప్రజలకు అనుగుణమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. తెలంగాణ సమాజాన్ని బాగు చేయడానికే కాంగ్రెస్ పార్టీ ఉందని భావిస్తున్నాను. ఎక్సలెంట్, ఎక్సలెంట్ అన్న, మీతో మంచి విషయాలు పంచుకున్నా. పిడమర్తి రవాణ మీకు మ్యారేజ్ అయిందా, ఎంతమంది పిల్లలు? నాకు మ్యారేజ్ అయింది, మా వైఫ్ క్లాసికల్ డాన్సర్, నా బిడ్డ 4 ఇయర్స్ ఓల్డ్. 4 ఇయర్స్. మీ అత్తగారు ఎక్కడన్నా? మా అత్తగారు మామూలుగా అయితే సోమాజీ కూడా, వాళ్ళు ప్రాపర్ కొత్తగూడెం. కొత్తగూడెం. ఎట్లా మీ ఫ్యామిలీ, మీ బ్రదర్స్? ఎంతమంది బ్రదర్స్? అన్నదమ్ములు ఇద్దరము, ఒక ఆయన జర్నలిస్ట్ ఉండే ప్రస్తుతం లేడు, తమ్ముడు రైల్వే స్టేషన్ మేనేజర్. ఓకే, మీ ఇంట్రెస్ట్ ఏంటి అని హైదరాబాద్ లో ఏం చేస్తుంటారు ఉత్తగూడెం ఫ్రీగా ఉన్నప్పుడు? ఎక్కువ నేను పేపర్ చదువుతా, వాకింగ్ చేస్తా. మీకు ఎవరు క్లోజ్ ఫ్రెండ్స్? ఎంతమంది ఫ్రెండ్స్? తెలంగాణలో చాలా మంది నాకు ఫ్రెండ్స్ కదా, చాలా మంది. ఎలా ఇప్పుడు రాజకీయం ఎలక్షన్ అయిపోయి, ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎప్పుడు మాక్సిమం సినిమాస్ రెడ్డి సార్ సినిమా సార్తో ఉంటారు బాగా, దాంతోపాటు ఇంకా ఏమన్నా అంటే మేమేం ఆఫీస్ ఎలా ఉన్నాయి? అంటే మెయిన్ గా నేను సోషల్ జస్టిస్ కోసం జరిగే ఉద్యమాలని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళందరినీ కలిపే ప్రయత్నం చేస్తాను. అది లంబాడి సంఘం కావచ్చు, ముస్లిం సంఘాలు కావచ్చు, గిరిజన సంఘాలు కావచ్చు, బీసీ సంఘాలు కావచ్చు, ఈ సంఘాలతో ఎక్కువ ఉంటాను నేను. నాకు ఇష్టం సంఘాలు, సంఘ నిర్మాణాలు, సంఘాలతో కలిసి ఉండడం, సంఘాలని కోఆర్డినేట్ చేయడం నాకు ఇష్టం. ఆ పని చేస్తే ఎక్కువ. మీరు ఉద్యమ సమయంలో 2014 కన్నా ముందు నుంచి మీలాంటి పర్ఫెక్ట్ వాళ్ళు కొంతమంది వెళ్ళారు, ఇప్పుడు అలాంటి మీలాంటి వాళ్ళు వెళ్తారా బయటికి ఉస్మానియా నుంచి? ఖచ్చితంగా వెళ్తారు. పవర్ఫుల్ లీడర్ వెళ్తారు. ఎందుకు వెళ్ళారంటే ప్రస్తుతం వాళ్ళకు ఒక ఇష్యూ లేదు. మేము వెళ్ళిన కారణం ఏంటంటే, అంటే వైరింగ్ ఉండేది అక్కడ రాజీరెడ్డి టైంలో. అప్పుడు ఏంటంటే అప్పుడు విప్లవం ఉండేది, సారీ పీపుల్స్ పవర్ కార్యక్రమాలు, మా విప్లవం కోసం ఉద్యమాలు జరిగాయి. అప్పుడు ఉస్మానియా కేంద్రంగా పీడిఎస్ ఆర్ఎస్ అవి ఉండేవి. మా అప్పుడు వచ్చాక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఇప్పుడు వాళ్ళకు అసలు మనకు ఒక ఇష్యూ లేదు.
దానివల్ల అక్కడి నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. లేకపోతే ఆ శక్తిని వాడుకోవడంలో వాళ్ళు విఫలం కావడం కారణం ఏంటంటే వాళ్ళకి ఇష్యూ లేదు. ఈ 10 ఇయర్స్ లో చాలా నిర్వీర్యం అయిపోయింది. కొద్దిగా నిరుద్యోగం గురించి కొద్దిగా మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ నిరుద్యోగ సమస్యని గనక పరిష్కారం చేయగలిగితే ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా సోషల్ జస్టిస్ కోసం ఉద్యమాలు వస్తాయి. ఓకే ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, ఒక మీ అమూల్యమైనటువంటి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. రైట్, ఇది పిడమర్తి రవి గారితో ఒక ఇంటర్వ్యూ. ఒక మంచి అంటే స్పిరిట్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక దళితుల నుంచి ఒక విద్యార్థి నేతగా ఎదిగినటువంటి, సింపుల్ సిటీకి మారిపోయారు, పోరాటాలకు మంచి అంటే ఒక రోల్ మోడల్గా తీసుకున్నటువంటి వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఇలాంటి వాళ్ళని చూసి ఇన్స్పైర్ కావాల్సిన అవసరం ఎంత. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. కలుసా.